ఈ రాష్ట్రానికి మంత్రినే నేను వస్తే లేవట్లే దన్న వెటట్లేదు ఎవరిలా వాళ్ళ సోంబేరి గ్యాంగ్ సార్ సోంబేరి గ్యాంగ్ అయితే అభినందిస్తారా ఎదిక్కివో నా తల్లిని బాగుంటారా వెరీ గుడ్ ఇప్పుడు చూడు మంది తగలాలి తగల ఏమయ్యా కుర్రోళ్ళు ఎత్తున్నారు ఎవరండి మీరు క్రీడా మంత్రి యూత్ నాయకుడు ఈయన తెలియదా యూత అరవై దాటిన యూత్ అంటారా ఈ మధ్యాహ్నం పిలుపు చేశారేమో ఒరే 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 మనం చెరువు కట్టుకాడ చెంబట్టుకొని కూర్చుంటే వచ్చి ఓట్లు అడిగాడే ఆయనే రైనాట్టుకున్నారు ఏం చేస్తున్నారు పిల్లకాయలు ఆ పక్కగా మిమ్మల్ని ఫాలో అవుతున్నాం మీరే మాకు ఆదర్శం ఆయన మీకు ఆదర్శమైంది సోమేరా దొల్లరా ఏంటి సార్ మా ఊళ్ళో మీకు ఫ్యాన్స్ అసోసియేషన్ పెడదాం అంటే ఏంటి చెడతాడు నువ్వు ఆగరా నువ్వు నచ్చేస్తాడు పెట్టుకో మీరు ట్రైనింగ్ ఇస్తే రాజకీయాలు మేము షైన్ అవుదాం అనుకుంటున్నాం వద్దు ఏ రాజకీయము ఫ్యాక్షనిజం అందరు కలిసి రావో దానికి చాలా 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 క్వాలిఫికేషన్లు కావాలి ఏంటవి ఏమతా డాక్టర్ కావాలంటే ఒక్క ఎంబీబీఎస్ డిగ్రీ చాలు ప్రొఫెసర్ కావాలంటే ఒక్క పిహెచ్డి చాలు ఇంజనీరు కావాలంటే బిఈ బీటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీరు కావాలంటే ఎంసీఏ ఎంఎస్ చాలు కానీ స్వార్థ రాజకీయ నాయకుడు కావాలంటే సవాలక్ష కాదు శవాలక్ష క్వాలిఫికేషన్లు కావాలిరా ఏంటది లంచగొండి బమ్మరిది తేలుకొండి బావగారు దొమ్మి చేసే తమ్ముడు అమ్మను అమ్మే అన్నయ్య కూనీకోరు కొడుకు దగాకోరు షడ్డకుడు రేపిస్టు మేనల్లుడు శాడిస్టు తోడల్లుడు వీలుంటే చాలా చాలా ఇంకా కావాలి అదేంటి గుంటనక్క బుర్ర తోడేలు గుండెకాయ ముద్దేనుగు శర్మం దున్నపోతు తత్వం కొండ శిరవ నోరు డైనోసారిస్ దంతాలు అయిపోయినాయండి ఇంకా కావాలా పర్వతం అంత పొట్ట సముద్రం అంత స్వార్థం కులాల రొచ్చు మతాల ఉచ్చు ప్రాంతాల చిచ్చు లంచాల బొచ్చు ఇద్దరు వైఫులు ముగ్గురు కీపులు 30 రేపులు 300 జీపులు రౌడీల ట్రూపులు గుండాల గ్రూపులు ఏట కొడవళ్ళు గండ్ర గొడ్డళ్ళు నాటు బాంబులు సారా పీపాలు శిశు బ్యాంకు ఎక్క ఉంటూ రిగ్గింగ్ టాలెంట్ సార్ మీ వంశమే వరస్ట్ మీ బంధువులంతా బరస్ట్ ఆలోచనల రస్ట్ మీరు ప్రజపాలిట ఎగ్జాసిస్టు మీ గురించి ఇంతకన్నా చెప్పడం వేస్ట్ స్టాపండి సార్ చిన్న నీతి ముక్క చెప్పి వెళ్తా మీ మాటలకి వాడి మట్లు ఎక్కింది అడే మూర్చిపోయాడు వీళ్ళిద్దరు నురుగులు కాకపోతున్నారు మూర్తికి 3 సెకండ్ల దూరంలో ఉన్నారు మీకు దండబెడతా వెళ్ళిపో సార్ పల్లె పల్లెలా మీలాంటి సోంబేర్లు వర్దిల్లాలా మాలాంటి వాళ్ళు మంత్రులై శాంబర్ లో నిద్రవాలా అటగే మేము మారం మీరు మారద్దు ఈ దేశాన్ని మార్చద్దు అందరి అట్టగుణం అట్టగే ఉందాం జై మా పార్టీ జై జై మా పార్టీ జై మా పార్టీ జై మా పార్టీ జై మా పార్టీ జై జై మా పార్టీ మళ్ళీ వస్తా వావ్ ఉయ్యాలే రెండు ముందు ఉయ్యాల ఊపబడును ఊపుకు రూపాయి ఎవరైది రాసింది మేమే రియల్ బాగుందా మీకోసం అరేంజ్ చేసాం ఇంకా వెరైటీస్ ఉన్నాయి ఏంటవి మీకు అసలు గోరింటాకి ఎక్కడది మా చెట్టుదేగా కోసింది మీరు మా చెట్టు కరేపాకు చూసుకోలేదండి డిస్కషన్ వద్దు చెట్టు మీది కాబట్టి డిస్కౌంట్ ఇస్తాం పాతికొద్దు పదివ్వండి చెప్పండి పెట్టమంటారా బాపు గారు డిజైన్ వేసినట్టు చేస్తా ఏమక్కర్లేదు ఇవ్వు ఈ చేతికి ఫ్రీ బ్యూటిఫుల్ మరి నాకు ఈ చేతికి కూడా వెయ్యి ఈ చేతికి 10 నాకు కూడా వెయ్యవా నీ హ్యాండ్ లో దండక బాగుంది నాకు కూడా వెయ్యవా నీ లైఫ్ లైన్ హాట్ లైన్ బాగున్నాయి ఫ్యామిలీ బాగుంటుంది నాకు కూడా వెయ్యవా వేస్తా నేను లవ్ చేసిన అందరూ పైకి వస్తా రా నీకు కూడా వేస్తా మాకు బాగా వేసి నువ్వు కూడా వేయించుకో నీ లవ్ లైన్ బాగుంది ఇంకా కొద్ది ఉంది నీ కాళ్ళకి పెట్టమంటావా మీ ఫ్రెండ్స్ మొహాలకు పెట్టది ఆగండి మీ అందరి చేతులకి గోరింటాకు ఉంది ఆ ఉయ్యాలెక్కి రిబ్బని ఊగితే 6 నిమిషాల్లో ఆరిపోతుంది ఏమంటారు మా వాళ్ళెక్క కరెక్ట్ అయితే ఊగుదామే ఆగండి ఊపుకు రూపాయి
ముందుకెళ్ళి ఎనక్కొస్తే ఒక ఉప్పు ఊపుకు రూపాయి ఇస్తా. ఆ ఇస్తేనే ఊపుతాం. అందరి చేతులకి గోరెంటాగా ఉంది తీసేదైతే బాధికి తగలకుండా తీస్తా. ఎక్కడి నుంచి తీస్తా నాకు తెలీదా? నేను తెలియక మన ఊరుతారా ఆయన తీస్తారు. ఎక్కడే క్యాబేజీ పువ్వా, క్యాబేజీ పువ్వా, ఉయ్యాల ఊగేయవా. ఇదేనమ్మా మువ్వ వేణుగోపాల స్వామి ఆలయం. ఈ స్వామి మీదనే క్షేత్రయ్య మహాకవి కొన్ని వేల పదాలు రాశారు. ఆ పదాలు మేము ఆడి పాడి అభినయించి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చామమ్మా. క్షేత్రయ్యకి అంత భక్తి కవిత్వం ఎలా వచ్చాయండి? క్షేత్రయ్య అసలు పేరు వరదయ్య. చిన్నప్పుడు పని పాట చదువు సంధ్యా లేక తిరుగుతుంటే తల్లిదండ్రులు వీడెలా బాగుపడతాడా అని బాధపడుతుండేవాళ్ళుట. ఒకరోజు వరదయ్య ఈ గుళ్ళో కూర్చుని ఏమిటి స్వామి నా జీవితం ఇలా చేశావని బాధపడుతుండగా స్వామి అనుగ్రహం కలిగింది. ఆ క్షేత్రీయ స్టోరీ నీ స్టోరీ ప్యారలల్ గా ఉన్నట్టుందే. అవును గురు, ఆ గురువు గారు చెప్పింది వింటుంటే నువ్వు కూడా చాలా గొప్పవాడు అవుతావు అనిపిస్తుంది. అదే భయంగా ఉందిరా. ఈ కూచిపూడి చరిత్ర ఏంటండి? నవాబుల పాలనలో అబుల్ హసన్ తానీషా ఈ కూచిపూడి భామాకలాపం చూసి ఆనందించి కూచిపూడిని నజరానగా ఇచ్చాడమ్మా. ఒరే అరే ఆయన దొరికే అయిపోతాం ఇట్రా తారా. వస్తానండి. రా, నీ వ్యధ వేషాలు మానవా? చక్కగా నాట్యం నేర్చుకుంటున్న అజయ్ని సర్వనాశనం చేశావు. ఎందుకొచ్చావురా ఇక్కడికి? ఇంకెప్పుడు నీ మొహం చూపించుకో పావతులకి. శ్రీకాకుళం కుర్రాళ్ళనే కాదమ్మా మా ఊరు కుర్రాళ్ళను కూడా పాడు చేస్తున్నాడు ఒట్టి త్రాష్టుడు. రండమ్మా పదండి పోదాం. వగరు వగరు ఉన్న ఫిగర్వి ఎప్పుడు చూసినా ఫ్రెష్ కన్యలాగా ఉంటావు. నీ వయ్యారం నాకు వయాగ్ర, నువ్వే నాకు ఆగ్ర. బయట జనానికి నేను భగవంతుణ్ణి అయినా నీకు మాత్రం బానిసని. ఒట్టి మాటలేనా, చేతలేమైనా ఉన్నాయా? శృంగారంలో కంగారు పడకూడదు, నిదానమే ప్రధానం. నీ నిదానంతో నాకు నిద్ర వస్తోంది. అడుకో. మరి నువ్వేం చేస్తావు? కాళ్ళు పిసుకుతా, మెటికలు విరుస్తా, నువ్వు లేచిన తర్వాత ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటా. సన్నాసం అనిపించావు. అవును, అందుకే నిన్ను కూడా మా ఫీల్డ్ లోకి వచ్చేయమన్నా. మన రాష్ట్రంలో స్వామీజీలు ఎక్కువ మాతాజీలు తక్కువ. నువ్వు కూడా మాతాజీగా మారిపోయావనుకో మంచి గిరాకీ ఉంటుంది మార్కెట్ లో. మారితే ఏంటి లాభం? మహామహానాయకులే వచ్చి నీ కాళ్ళ మీద పడతారు. ఇప్పుడు నా కాళ్ళే పిసుకుతున్నారుగా. అయినా దేవుళ్ళు పురాణాల గురించి చెప్పడానికి నాకేం తెలియదుగా. నాకు మాత్రం తెలుసు సచ్చా. పొద్దున్నే టీవీ ఛానల్స్ లో అందరూ చెప్పే పురాణాలు విని అవే చెబుతుంటా. నాకు బాగా పాపదార్టి రాలా, అలాగే నీకు కూడా పాపదార్టి వస్తుంది. ఇసేళ్ళొక ముళ్ళు. హలో, నేను మట్టయ్యని మాట్లాడుతున్నా. అబ్బా, బెడ్ మీద మూడ్ లో ఉండగా అర్థం పడ్డా వెంటయ్యా. ఆ సోంబేరిగాడు అమ్మని నాన్నని పిలిపించి వాళ్ల తోటకి పొలానికి వాస్తు బాగాలేదని అందుకే కొడుకట్లా ఏడిచాడని చెప్పి వాళ్ల పొలవన కమ్మేలా చేయి. సర్లే పెట్టే. నాకు మూడు నెలలకు ఒకసారి మూడు వస్తుంది, ఇప్పుడు వచ్చింది. వీడు పాడు చేశాడు, మళ్ళీ ఎప్పుడు? సోంబాబు, సోంబాబు ఎక్కడున్నావురా? ఒరే, మళ్ళీ చెట్టెక్కి పడుకున్నావా? నిద్దట్లో దొరికితే కింద పడతావురా? చెట్టు మీద పడుకుంటే చింపాంజీ పడచ్చు, ఎలుగుబంటి పడచ్చు, నేను పడను. ఆ సాములవారు పిలిచి మరీ చెప్పారా? ఏం చెప్పాడు? మన తోటకి పొలానికి వాస్తు వక్రించిందంట, అందుకే నువ్వు ఇట్ట తయారయ్యావంట. ఒరే సోంబాబు, అది అమ్మేసి హాయిగా ఏదైనా వ్యాపారం పెట్టుకోరా. నీకు పెళ్లి చేస్తే కలిసి వస్తుందని చెప్పారా, పిల్లని కూడా చూసాం. ఇది కూడా స్వామిజీ చెప్పాడా? అవునరా. వారిని దర్శించుకొని దండం పెట్టుకొని వస్తాను. హ్యాపీ. గురుపాద క్షీరం పావనం శుభం. పాలతో నా పాదాలు కడగటం కాదు, విరాళాలతో మీ పాపాలు కడుక్కోండి. స్వామి, జీవిత పరమార్థం ఏమిటి? అది తెలియాలంటే పందుల్లా తినకండి, గాడిదల్లా తిరక్కండి,
గురువు దగ్గరికి గుర్రాలా పరిగెత్తుకురండి. ఏది జేబులో ఉన్నా ఎత్తి ఏనుగులా హుండీలో వేయండి. ఎవరు మీరు? వింజ పర్వతం మీద నీకు విద్య నేర్పించిన గురువుకి గురువుండ్రా? అంటే గురువు మీరుండాల్సింది మేరు పర్వతం మీద కదా. ఆ మేరు పర్వతం మీద బోరు కొట్టి మీ ఊరికి వచ్చానరా, చూస్తావే లే. కూర్చో. వీళ్ళెవరు స్వామి? వీడు హంగేరి నుంచి హఠయోగం నేర్చుకోవడానికి వచ్చాడు. మరి వీరు? వీడు కంబోడియా నుంచి వచ్చాడు కమశాస్త్రం నేర్చుకోవడానికి. భక్తులారా, వీరు మా గుగ్గురు. భక్తుల సందేహాలకు నవ్వుతూ నవ్విస్తూ సరదాగా సమాధానాలు చెబుతారు. మీరేదైనా అడగదా. సినిమా సంతోషం. గురుభ్యో నమః.
గీతేరో పెట్టి. మీరు ఆశీర్వదించండి స్వామి. గాడ్ బ్లెస్ యు మైఖేల్. కాట్రం కరంద ఉట్రం. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు స్వామి? నీకు పోటీగా ఒక ఆశ్రమం పెడదామని. నా పొట్ట కొట్టాలని ఎందుకు అనుకుంటున్నారు స్వామి? నా కడుపులో మంట పెట్టావు గనక నాయన. నా సహస్రారానికి తాకేలా చెప్పండి స్వామి. ఈ ఊళ్ళో సోంబాబు అనే కుర్రవాడి తోట పొలం వాస్తు బాగాలేదు, దాని అమ్మేమని వాళ్ళ అమ్మానాన్నతో చెప్పావా లేదా? డొనేషన్ ఇచ్చే రియల్ ఎస్టేట్ భక్తుల కోసం బ్లాక్ మెయిల్ చేశా. ఆ కక్కుర్తే నీ పీక మీదకి తెచ్చింది. వెంటనే వెళ్ళి మీ తోట పొలం బంగారు గని మీ సోంబాబు వజ్రాల కొండ అని చెప్పాలి. అలా చెప్పకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా. ఈ శివలం నా గొంతులో దిగుతుంది. కాదు, ప్లేస్ మారుతుంది. హరి సోంబేరి.